song. So that shows the versatility of this lyricist Chaitanya Prasad Garu. So please. Andariki namaskaram. నా ప్రియమిత్రుడు తమ్ముడు హర్షవర్ధన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమాలో సుధీర్ బాబు గారు మూడు పాత్రలు పోషిస్తే మా హర్ష తన కెరీర్లో దశావతారం లాంటి వాడు, అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు. ఒక నటుడిగా, రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అనేక పాత్రలు అతను పోషించడం నేను చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. కస్తూరి సినిమాలో, కస్తూరి సీరియల్లో ఒక నటుడిగా నేను మొదట చూస్తే, ఆ తర్వాత అనేక చిత్రాల్లో వివిధమైన పాత్రలను పోషించి మళ్ళీ రంజింపజేశాడు. అతనికి సంగీత దర్శకుడిగా తను పోషించిన పాత్రకి నేను పక్కన చేదోడుగా ఉండి పాటలు రాశాను. నా పాటలు తను మ్యూజిక్ చేశాడు, పాడాడు కూడా. ఆ హర్షవర్ధన్ తీస్తున్న, హర్షవర్ధన్ ఏవి సులువైన పనులు చేయడు. హర్షవర్ధన్కి ఏదో ఒక సంక్లిష్టత కావాలి చేసే పనుల్లో. అతను రాసిన చిత్రాలు చూశారు, గుండె జారి గల్లంతయిందిలో ఎలాంటి అక్లిష్టత ఉంటుంది ఆ నేరేషన్లో. మనం చిత్రంలో కూడా అలాంటి క్లిష్టత ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే సినిమాలో కూడా ఆ సంక్లిష్టతలు ఉంటాయి. ఆ సంక్లిష్టతలతో ఆడుకోవడం అనేది మా తమ్ముడికి బాగా సరదా. ఈ సినిమాలో నాకు కూడా త్రిపాత్రాభినయం లాంటిది దొరికింది. ఒకటి, మా తమ్ముడు హర్ష దర్శకుడు కావడం. మా పెద్ద అబ్బాయి శశిప్రపూర్ణ ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ కావడం. నేను పాటల రచయితను కావడం. అలాగా మూడు రకాల ఆనందాలు ఉన్నాయి ఈ సినిమాలో. నన్ను కూడా చాలా కష్టపెట్టాడు ఈ సినిమాలో. ఇచ్చింది రెండు పాటలే. ఆ రెండు పాటలు ఎలాగంటే, ఇందాక మంజుష చెప్పినట్టు, ఒకటి అమ్మ పాట, ఇంకోటేమో మందు పాట. అమ్మ పాటలో కూడా డైరెక్ట్గా అమ్మ గురించి రాయడానికి లేదు, కూతుర్ని చూస్తూ అమ్మ గురించి పాడాలి. అది అందులో ఉన్న గమ్మత్తు. రెండోది మందు పాటలో కూడా నేను సరదాగా ఒక తీన్ మార్ సాంగ్ లాగా వెళ్దాంలే తమ్ముడు, పాపులర్ అయిపోతే చాలు అన్నాను. నాకు అలా కుదరదు అన్నయ్య, ఇందులో కథ చెప్పాలి, మూడు పాత్రలు ఉన్నాయి, ప్రతి పాత్ర తన పాత్ర పరిధిని దాటకుండా పాడాలి, అవన్నీ ఈ పాటలో రావాల్సిందే అని పట్టుబట్టి రాయించాడు. సంక్లిష్టతలు అని ఎందుకంటానంటే తమ్ముడు, ఇంకా ఈ చిత్రానికి సంగీతం అందించిన చైతన్ భరద్వాజతో నా ప్రయాణం RX100లో సినిమాతో మొదలైంది. మీ అందరికీ తెలుసు మా కాంబినేషన్లో వచ్చిన పిల్లారా పాట ఎంత పాపులర్. ఆ తర్వాత మహాసముద్రంలో చెప్పకే పాట కూడా అంతే పాపులర్. ఈ సినిమా పాటలు కూడా అలాగే విజయం సాధించాలని, ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి ప్రొడ్యూసర్స్కి ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది, వారికి డబ్బులు రావాలని, సుధీర్ బాబు గారు కష్టపడి చేసిన సినిమా, వారికి పేరు రావాలని, మా తమ్ముడు హర్షకి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య ప్రసాద్ గారు. అండ్ ఎస్, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి గల్లా అశోక్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ రామబ్బరాజు గారికి హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఇప్పుడు ఆలోచన చేయకు